హోదా విషయంలో నిరసన తెలిపే నైతిక హక్కు టీడీపీకి లేదని బీజేపీ నేత సోము వీర్రాజు అన్నారు. హోదాపై గతంలో చంద్రబాబు ఏం మాట్లాడారో, ఏం తీర్మానాలు చేశారో అందరికీ తెలుసన్నారు. హోదాతో ప్యాకేజీకి మించిన లాభం జరుగుతుందా, ప్యాకేజీ కింద డబ్బులు ఇవ్వమని కేంద్రం చెప్పిందా అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికలకు ఏడాది ముందు యూటర్న్ ఎందుకు తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. బీజేపీది ఓట్లు నోట్ల రాజకీయం కాదన్నారు. నిన్న తిరుపతిలో అమిత్ షా గారు కుటుంబ సమేతంగా తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని తిరిగి వస్తున్న సందర్భంలో అలిపిరి దగ్గర జరిగిన ఘటనని మనం ఒకసారి అధ్యయనం చేస్తే తెలుగుదేశం నాయకులు ప్రెస్ వారిని మేము నిరసన తెలియజేస్తున్నామని పత్రికా ప్రముఖులందరూ కూడా ఇన్విటేషన్ పంపించడం, దాన్ని గమనించినటువంటి బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి గారు ఎస్పీతో మాట్లాడడం, ఎస్పీతో మాట్లాడిన సందర్భంలో చిన్న నిరసన ప్రదర్శన మాత్రమే ఉంటుందని వారు తెలియజేయడం, కానీ పోలీసుల యొక్క నాయకత్వంలో రోప్ని తెంచుకుని మోడీ గారి వెహికల్ని, అమిత్ షా గారి వెహికల్ని ధ్వంసం చేసేటువంటి పరిస్థితి, రాళ్ళు విసిరేటువంటి పరిస్థితి, పోలీసుల యొక్క ప్రేక్షక పాత్రని మనం గమనించాలి. ఇవాళ ఒక జెడ్ సెక్యూరిటీ ఉన్నటువంటి అఖిల భారత అధ్యక్షుని యొక్క వాహనం మీదే ఇంత దాడి జరిగేటువంటి పరిస్థితి ఉంటే రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? రాష్ట్రం యొక్క ప్రభుత్వం యొక్క పరిపాలనకి తీరు తెన్నెలికి నిన్న జరిగినటువంటి కార్యక్రమం ఒక అద్దం పడుతుంది. ఒక సాక్షిభూతంగా నిన్న జరిగినటువంటి కార్యక్రమానికి నిదర్శనం. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారి యొక్క డైరెక్షన్, ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందనడానికి ఈ కార్యక్రమం ఒక నిదర్శనం. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ దర్శనం చేసుకున్నప్పుడు చాలా బాగా ఏర్పాట్లు చేశాం, సజావుగా అయిపోయింది, తిరిగి వెళ్ళేటప్పుడు మాత్రమే రాళ్ళు ఇసరడం కోసం ప్రయత్నం చేయించాం. వారి ప్రకటన చూస్తే, వారు ఇచ్చినటువంటి వివరణ చూస్తే ఎంతో ఆశ్చర్యకరంగా ఆందోళనకరం కల్పిస్తుంది ముఖ్యమంత్రి గారి యొక్క ప్రకటన. కార్యకర్తల మీద ఎవరి మీద యాక్షన్ తీసుకోలేదు, పోలీసుల యొక్క నిర్లప్త వైఖరి మీద కనీసం ఒక మాట కూడా మాట్లాడలేదు, ఏ పోలీస్ అధికారిని కూడా సస్పెండ్ చేయలేదు. శాంతియుతంగా ఉండండి, శాంత వచనాలు పలికేటువంటి పరిస్థితిని మనం నిన్న గమనించాం. పైన ప్రకటనలు వేరు, ముఖ్యమంత్రి గారి యొక్క మనసులో ఉన్నటువంటి వైఖరి విరుద్ధం. ఎలా చెప్తున్నావయ్యా ముఖ్యమంత్రి గారు వైఖరి అన్నిటి విరుద్ధం అని మీరు అడిగితే, నన్ను ఆయన ధర్మ పోరాటంలో అధర్మ దీక్షలో ఆయన ఉండంగానే బాలకృష్ణ గారు మాట్లాడుతుంటూ బాలకృష్ణ గారు ఉపయోగించినటువంటి భాష రాజకీయాలకు పూర్తిగా విరుద్ధంగా ఉన్న సందర్భంలో కూడా వారు ఎంతో ఆనందంగా నవ్వుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు, ఎంతో ఆనందంగా నవ్వుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు. ఆ నవ్వును చూస్తే ఈ యొక్క కార్యక్రమానికి, ఈ ఎపిసోడ్కి